Hi friends, welcome back to my channel. My name is Ramesh. ఈ వీడియోలో మనం జీబ్రష్ బ్రషెస్ గురించి మనం తెలుసుకుందాం. ఇంతకుముందు కొన్ని వీడియోలు జీబ్రష్ మీద చేయడం జరిగింది. అవి చూడని పక్షంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, అవి చెక్ చేయండి. ఆల్మోస్ట్ మనం జీబ్రష్లో బ్రషెస్ అన్నీ కూడా మనం కవర్ చేసాం. ఈ వీడియోతో మనం ఆల్మోస్ట్ కవర్ చేసినట్లే. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ వంతు సపోర్ట్ మాకు ఇవ్వండి. ఇప్పుడు మనం బ్రషెస్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో ముందుగా నేర్చుకోబోయే బ్రషెస్ ఏంటంటే ట్రిమ్ రిలివెంటెడ్గా ఉన్న బ్రషెస్ని మనం నేర్చుకుందాం. ఈ ట్రిమ్ సర్కిల్, ట్రిమ్ కరు, ట్రిమ్ ల్యాసు, ట్రిమ్ రెక్ట్ ఈ నాలుగు కూడా సేమ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, కానీ మనం యూజ్ చేసే షేప్స్ వేరేగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ట్రిమ్ సర్కిల్ అని తీసుకున్నాం అనుకోండి, ఒక సర్కిల్గా కట్ అవుతుంది. అంటే ట్రిమ్ అంటే మీకు తెలుసు, ఒక కట్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. ఒక పార్ట్ని మనం ట్రిమ్ చేయాలనుకున్నప్పుడు ఇలా సర్కిల్ ఫామ్ చేస్తే ఏదైతే సెలెక్ట్ చేసామో ఆ ఏరియా వరకు అది డిలీట్ అయిపోతుంది. అలాగే మనకి ట్రిమ్ కర్వ్ అనేది ఉంది. ట్రిమ్ కర్వ్ అంటే మనం అప్లై చేసినప్పుడు ఇది ఒక పెన్ టూల్, ఫోటోషాప్లో పెన్ టూల్ లాగా పనిచేస్తుంది. అక్కడ వరకు ఏ పర్టికులర్గా ఏ షేప్ అయితే మనం ఇస్తామో ఆ షేప్ వరకు అది కట్ అవుతుంది. ఈ విధంగా అన్నమాట. అలాగే ట్రిమ్ ల్యాసు, ఈ ట్రిమ్ ల్యాసు అనేది ఒక ఫ్రీ మూమెంట్ వస్తుందన్నమాట. ల్యాసు ఈ విధంగా. అలాగే ట్రిమ్ రెక్ట్, ఈ విధంగా ఒక ఫోర్ షేప్స్ ఉన్నాయి. ఫోర్ షేప్స్ని ఫోర్ ఆప్షన్స్గా వాళ్ళు ఇచ్చారు, కానీ ఈ ఫోర్ కూడా ట్రిమ్కి రిలివెంట్గా ఉంటాయి. సో ఒకటి కనుక మీకు అర్థమైతే ఈ ఫోర్ కూడా షేప్స్కి రిలివెంట్గా ఉంటుంది, కాబట్టి సేమ్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. ఈ ట్రిమ్ సర్కిల్, ట్రిమ్ కర్వ్ అండ్ ట్రిమ్ ల్యాసు, ట్రిమ్ రెక్ట్ ఈ నాలుగు కూడా సేమ్ పర్ఫార్మెన్స్. ఈ ఆప్షన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. తర్వాత ఇంకొక ఆప్షన్ గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ మనం నేర్చుకోబోయే ఆప్షన్ ట్రిమ్ డైనమిక్. ఈ ట్రిమ్ డైనమిక్ అనేది ఎందుకు ఉపయోగిస్తారంటే ఈ ట్రిమ్ అడాప్టివ్ అనేది లాస్ట్ టైం మనం నేర్చుకుందాం, సేమ్ రిలవెంట్గా ఉంటుంది, రెండు కూడా ఒకే పర్ఫార్మెన్స్. కానీ ఈ ట్రిమ్ డైనమిక్లో ఉన్న స్పెషల్ ఏంటంటే ఆ యొక్క అమౌంట్ వాల్యూ అనేది సేమ్ వస్తుంది అన్నమాట. ఒక సర్ఫేస్ మీద మనం ఇలా ట్రిమ్ చేస్తే ఏమవుతుందంటే ఒక సేమ్ అమౌంట్ అనేది, ఒక సేమ్ అమౌంట్ ఆఫ్ వాల్యూ అనేది మీకు ట్రిమ్ అవుతా వస్తుంది. సో ఈ విధంగా ఒక మనం డిజైన్ చేస్తున్నప్పుడు ఇలాంటి రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. సేమ్ లెవెల్లో మనం ఒక పార్ట్ని ట్రిమ్ చేయాల్సి వస్తే ఈ ట్రిమ్ డైనమిక్ అనే బ్రష్ ద్వారా మీరు ఆ యొక్క ఏరియాని మీరు ట్రిమ్ చేయొచ్చు. మనం జీబ్రష్లో నేర్చుకుపోయే ఇంకొక బ్రష్ ఏంటంటే వ్యూ అనే బ్రష్. ఈ వ్యూ అనే బ్రష్ని ఎందుకు ఉపయోగిస్తారంటే ఒక బాస్కెట్ లాగా, ఒక బుట్టలాగా తయారు చేయడానికి ఈ వ్యూ అనేది ఉపయోగిస్తారు. అంటే వ్యూ అంటే మీనింగ్ ఏంటంటే అల్లటం, నేయటం అనే అర్థం వస్తుంది. సో ఈ బ్రష్ని మీరు సెలెక్ట్ చేసి ఒక సర్ఫేస్ మీద మీరు అప్లై చేస్తే
ఇప్పుడు మీరు చూసినట్లయితే ఒక ఈ బొట్ట అనేది ఒక అల్లినట్టుగా అనే ఒక ఫీలింగ్ అనేది ఉంది. సో ఇలా తయారు చేయడానికి ఈ బ్రష్ని ఉపయోగిస్తారు. చాలా రేర్గా వాడతారు కానీ ఒక పర్టికులర్గా కొన్ని ఆబ్జెక్టు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. సో ఈ బ్రష్ మీకు అర్థమైందని నేను ఆశిస్తూ ఇంకొక బ్రష్ గురించి మనం తెలుసుకుందాం. జీ బ్రష్లో మనం నెక్స్ట్ నేర్చుకోబోయే బ్రష్ ఏంటంటే జీ మోల్డర్. ఈ జీ మోల్డర్ అనే బ్రష్ని వాస్తవానికి ఈ టాపిక్ జీ మోల్డర్ అనే ఒక టాపిక్కే చాలా పెద్ద టాపిక్. సో దీని మీద నేను స్పెషల్గా ఒక వీడియో చేస్తాను. కానీ ఇప్పుడు ఒక బేసిక్ ఐడియా అనేది నేను ఈ వీడియోలో మీకు ఇస్తాను. ఈ జీ మోల్డర్ అనేది ఎందుకు ఉపయోగిస్తారంటే జీ బ్రష్లో హార్డ్ సర్ఫేసెస్ తయారు చేయడానికి ఈ జీ మోల్డర్ అనేది ఉపయోగిస్తారు. ఈ జీ మోల్డర్ని వాస్తవానికి మనం ఏంటంటే కొంత సాఫ్ట్వేర్ నాలెడ్జ్ కనుక మనకుంటే మనం ఏం చేస్తామంటే మాయాలో కానీ లేకపోతే 3DX Max లో కానీ లేకపోతే బ్లెండర్లో కానీ మోడల్ చేసి జీ బ్రష్లో తెచ్చుకుంటాం బేసిక్గా. కానీ వేరే సాఫ్ట్వేర్తో సంబంధం లేకోకుండా ఇందులోనే మనం తయారు చేయాలి అనుకున్నప్పుడు ఒక మోడల్ని ఇక్కడ బేసిక్ మోడల్ని హార్డ్ సర్ఫేసెస్ని ఇక్కడ చేయడానికి ఈ జీ మోల్డర్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ జీ మోల్డర్ని ఎలా మనం ఉపయోగించాలి అంటే దీన్ని మనం ఉపయోగించాలంటే ముందు మనం ఏం చేయాలంటే ఒక ఆబ్జెక్టుని మీరు క్యాన్వాస్ మీద తీసుకున్న తర్వాత టూల్స్లో ఇక్కడ ఇనిషియలైజ్ అనే ఆప్షన్ దగ్గర క్యూబ్ అని ఉంటుంది. ఈ క్యూబ్ని మీరు క్లిక్ చేస్తే ఈ క్యూబ్ అనేది జీ మోల్డర్కి రిలవెంట్గా ఉండే మెష్ అన్నమాట ఇది. సో మీరు పాలీ ఫ్రేమ్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు అనేది ఈ వైర్ ఫ్రేమ్ అనేది కనిపిస్తుంది. కనిపించిన తర్వాత మీరు ఇప్పుడు జీ మోల్డర్ని క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఈ సర్ఫేస్ని మీరు కంట్రోల్ చేయొచ్చు. అలాగే మీరు ఇక్కడ వర్టెక్స్ని మూవ్ చేయొచ్చు. ఎక్స్ట్రూడ్ చేయొచ్చు. ఎడ్జ్ని లూప్స్ని యాడ్ చేయొచ్చు. ఈ విధంగా ఒక మోడల్ని మనం బేసిక్ మోడల్ని ఇక్కడ తయారు చేయడానికి హార్డ్ సర్ఫేసెస్కి ఈ జీ మోల్డర్ అనేది ఉపయోగిస్తారు. వేరే సాఫ్ట్వేర్ నాలెడ్జ్ లేనప్పుడు, సో వేరే సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉందనుకోండి, మాయా కానీ 3DX Max కానీ, అందులో కనుక మంచి హ్యాండ్ కనుక ఉంటే మీరు అక్కడి నుంచి మోడల్ ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ ఫైనల్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వచ్చు. సో ఇది డిపెండ్ ఆన్ మన యొక్క రిక్వైర్మెంట్ని బట్టి, మన యొక్క అభిరుచిని బట్టి ఆధారపడి ఉంటుంది. నేను మాత్రం దీని మీద ఒక స్పెషల్గా ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే మీరు ఇక్కడ కనిపించే ఆప్షనే కాదు, స్పేస్ బార్ క్లిక్ చేస్తే మీకు ఈ మెనూస్ అన్నీ కూడా ఇక్కడ ఉండే కనిపించే టూల్స్ అన్నీ కూడా ఈ జీ మోల్డర్కి రిలవెంట్గా ఉండే ఆప్షన్స్ అన్నమాట. అంటే ఒక ఎక్స్ట్రూడ్ చేయడం కానీ, లేకపోతే ఒక బ్రిడ్జ్ చేయడం కానీ, బెవిల్ చేయడం కానీ, ఇన్సర్ట్ చేయడం కానీ, స్పిన్ చేయడం కానీ, ఎక్స్ట్రూడ్ చేయడం కానీ, ఫేస్ని డిలేట్ చేయడం కానీ, మాస్క్ని అప్లై చేయడం కానీ, మూవ్ చేయడం కానీ, అన్వైల్డింగ్ చేయడం కానీ, స్పిల్చ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా జీ మోల్డర్కి రిలవెంట్గా ఉండే ఆప్షన్స్. ఇలా చేసిన తర్వాత ఒక షేప్ వచ్చిన తర్వాత మీరు స్మూత్ అనేది మీరు అప్లై చేశారనుకోండి, ఓవరాల్గా ఇలా మీరు కనుక ఏదైనా స్మూత్ అప్లై చేసి మేక్ పాలీ 3D ఆప్షన్ క్లిక్ చేసి దీన్ని కంటిన్యూషన్ స్కల్ప్చరింగ్ అనేది చేయొచ్చు. ఈ విధంగా మనం చేసిన మోడల్కి, ఇప్పుడు దాకా చేసిన మోడల్ని మనం కంటిన్యూషన్గా చేసి స్కల్ప్చరింగ్ చేయొచ్చు అన్నమాట. ఈ విధంగా ఈ జీ మోల్డర్ అనేది చాలా మంచి వస్తుంది, చాలా మంచి ఆప్షన్. ఇది హార్డ్ సర్ఫేసెస్ బాగా ఉపయోగపడుతుంది. ఈ బ్రష్ మీకు అర్థమైందని ఆశిస్తూ నెక్స్ట్ బ్రష్ గురించి మనం తెలుసుకుందాం. జీ బ్రష్లో మనం నెక్స్ట్ నేర్చుకోబోయే బ్రష్ ఏంటంటే జీ ప్రొజెక్ట్. ఈ ప్రొజెక్ట్ అంటే ఏంటంటే ఒక ఆబ్జెక్టుని ఇంకో ఆబ్జెక్టివ్తో ప్రొజెక్షన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఫేస్ తీసుకున్నాను. ఈ ఫేస్ తీసుకున్నాను, దాని ముందు ఒక ప్లేన్ తీసుకున్నాను.
ఇప్పుడు మనం చూద్దాం సబ్ టూల్లోకి వెళ్ళి నేను అపెండ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఒక ప్లేన్ అనేది నేను తీసుకున్నాను. ఈ ప్లేన్ని నేను కొంచెం ముందుకు మూవ్ చేస్తున్నాను, ఇలా ముందుకు మూవ్ చేశాను. ఈ ప్లేన్కి సబ్ డివిజన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. నేను కంట్రోల్ డీ ద్వారా దీని వాల్యూ అనేది నేను పెంచాను. దీన్ని పెంచానా లేదా అనేది మీకు ఎలా తెలుస్తుందంటే, యాక్టివ్ పాయింట్స్ అనేది మీరు చూసినట్లయితే ఇక్కడ దాదాపుగా 66,000 ఉన్నాయి. సో ఇది మీకు సరిపోతుంది. ఇలా మీరు ఒక ప్లేన్ తీసుకున్నారు, వెనకాల చూసినట్లయితే ఒక ఫేస్ అనేది ఉంది. సో ఇలా ఒక మీరు ప్లేన్ తీసుకున్నారు, ఒక సబ్జెక్ట్ అనేది ఇక్కడ ఉంది, ఒక మోడల్ అనేది ఉంది. ఇప్పుడు మీరు కనుక ఈ జీ ప్రొజెక్ట్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసి ప్లేన్ మీరు సెలెక్ట్ చేసుకుని మీరు అప్లై చేస్తే ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు నేను తీసుకున్న ప్లేనే ఫేస్ లాగా తయారైంది. మీకు ఇది అన్వాంటెడ్ ఏరియా ఉంది కాబట్టి ఈ అన్వాంటెడ్ ఏరియాని రిమూవ్ చేయాలనుకున్నప్పుడు మీరు ముందు మీరు ఇక్కడ ఏంటంటే సబ్ డివిజన్స్లో ఉంది, సబ్ డివిజన్స్ని మీరు డిలీట్ చేయాలి. డిలీట్ చేసి ఇందాక మనం నేర్చుకున్న ట్రిమ్ రెక్టన్ కానీ ట్రిమ్ లాసోన్ కానీ తీసుకుని మీరు అప్లై చేస్తే ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇంకా మనం ట్రిమ్ చేయాలి. బేసిక్గా ఒక ప్లేన్ నుంచి ఫేస్ తయారైంది కాబట్టి చుట్టూ అన్వాంటెడ్ ఏరియా అనేది ఉంది, దీన్ని మనం రిమూవ్ చేయొచ్చు ఈజీగా. సో ఈ విధంగా చూడండి, మీరు ఇక్కడ కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోవాలి. ఒక ప్లేన్ని మనం ఒక డీటెయిల్స్ ఉన్న సర్ఫేస్ని మన మీద ప్రొజెక్షన్ చేసాం. దానివల్ల ఏమైందంటే ఒక ప్లేన్ అనేది డీటెయిల్డ్గా వన్గా తయారైంది. ఇలా తయారైనప్పుడు ఈ ఫ్లో అనేది సరిగ్గా ఉండదు. మీరు అబ్జర్వేషన్ చేసినట్లయితే ఈ ఫ్లో అనేది ఎలా పడితే అలా ఉంది. సో దీన్ని మనం రీటోపాలజీ ద్వారా మనం చేసుకోవచ్చు. ఇది వేరే వేరే పర్పస్లన ఈ ప్రొజెక్షన్ అనేది చేస్తారు. వాస్తవానికి నేను ఒక అవగాహన కోసం మీకు ప్లేన్ పెట్టాను, వాస్తవానికి మనం అలా చేయం. హై పాలీలో ఉన్న డీటెయిల్స్ని లో పాలీలోకి కన్వర్షన్ చేస్తాం, ఆ పర్పస్ని ఈ ప్రొజెక్షన్ అనేది ఉపయోగిస్తాం. సో మీకు అర్థమవడం కోసం నేను ఒక పూర్తి స్థాయిలో ఉన్న ప్లేన్ పెట్టాను. సో ఇప్పటి వరకు ఈ వీడియో వరకు ఇది సరిపోతుంది. జీబ్రష్లో మనం నేర్చుకోబోయే నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే జీ రీమెషర్ గైడ్ని ఎలా ఉపయోగిస్తారంటే, మనకి జీబ్రష్లో వాస్తవానికి ఏ మోడల్ మనం చేసినా కూడా దాన్ని ఫైనల్ ప్రొడక్షన్లో మనం వాడరు, కొన్నిటికి వాడతారు. డైరెక్ట్గా ఇప్పుడు మనం జీబ్రష్లో ఒక డిజైన్ చేసాం, డైరెక్ట్గా ఉపయోగించేది ఎక్కడ ఉపయోగిస్తారంటే 3D ప్రింటింగ్ సైడ్ని కానీ ప్రింటింగ్ రిలివెంటెడ్గా 3D ప్రింటెడ్ రిలివెంటెడ్గా ఉన్న థింగ్స్లో వాడతారు తప్ప యానిమేషన్ రిలివెంటెడ్ థింగ్స్లో జీబ్రష్లో తయారు చేసిన ఏ మోడల్ని కూడా డైరెక్ట్గా వాడరు. కంపల్సరిగా మనం ఏం చేస్తారంటే రిఫైన్ చేస్తారు. కంపల్సరిగా ఆ మెషిన్ని తక్కువ క్వాలిటీలో తీసుకొచ్చి దాన్ని డీటెయిల్స్ని వేరే దానికి ప్రొజెక్షన్ చేసి ఆ విధంగా ప్రొడక్షన్లో వాడతారు తప్ప ఒక మోడల్ని యాజ్ ఇట్ ఈస్గా వాడేది యానిమేషన్ ఇండస్ట్రీలో అయితే చాలా తక్కువగా ఉంటుంది. ఏదో ప్రాప్స్ ఇంకోటి ఇంకోటి తప్ప డైరెక్ట్గా వాడరు. కంపల్సరిగా దాన్ని రిఫైన్ చేస్తారు ఆ మెషిన్ కౌంట్ని, ఎందుకంటే 1000లో ఉంటుంది. మాయాలో చేసిన ఏ మోడల్ అయినా సరే మీరు అబ్జర్వేషన్ చేసినట్లయితే, ఈ మోడల్ మీరు చూసినట్లయితే ఇది 32,000లో ఉంది. సో ఇలా క్వాంటిటీ ఎక్కువ ఉండడం వల్ల సిస్టమ్ హెవీ పడి, సిస్టమ్ మీద హెవీ వెయిట్ పడి దానివల్ల రెండరింగ్ అనేది చాలా స్లో అయిపోతుంది అనమాట. అందుకని ప్రతిదీ కూడా డీటెయిల్స్ని మాత్రం జీబ్రష్లోంచి తీసుకుంటారు. ఇలా మనం చేసిన మోడల్ని మాన్యువల్గా మనం చేయాలి అంటే రీటోపాలజీ అనేది చేస్తారు. రీటోపాలజీ చేయడం అనేది అన్ని సందర్భాల్లో వర్కౌట్ కాదనమాట. కొన్ని సందర్భంలో ఆ ఫ్లో ఎలా ఉన్నా చాలు, ఎలా ఉన్నా పర్లా కానీ షేప్ మాత్రం బాగుండాలి అన్న కాన్సెప్ట్ అనేది ఉంటుంది. అలాంటప్పుడు ఈ జీబ్రష్లోనే మనకి ఒక ఆప్షన్ అనేది ఉంది, అదేంటంటే జీ రీమెష్. ఈ జీ రీమెష్ అనేది, జీ రీమెషర్ అనేది ఎందుకు ఉపయోగిస్తారంటే, ఈ యొక్క ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు లోపాలిలో ఈ షేప్ మిస్ అవ్వకుండా లోపాలియలోకి వస్తుంది అన్నమాట. నేను ఆప్షన్ క్లిక్ చేశాను, ఇప్పుడు ఇది ఇక్కడ లోడ్ అవుతుంది. వన్స్ ఇట్ ఈస్ ఇక్కడ వరకు రీచ్ అయితే ఈ యాక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది.
రీజీ మెషర్ని అప్లై చేసిన తర్వాత లో మెష్ అనేది వచ్చింది, డీటెయిల్స్ మిస్ అవ్వకుండా. సో ఈ పర్పస్ కోసం జీ రీమెషర్ని ఉపయోగిస్తారు. కానీ ఈ ఫ్లో అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఈ ఫ్లో ఎలా పడితే అలా పోతుంది, ఎలా పడితే అలా అప్లై అయిపోయింది, దాని ఇష్టానుసారంగా అది జనరేట్ అయింది. ఈ ఫ్లోని మనం కంట్రోల్ చేయడానికి జీ రీమెషర్ గైడ్ అనే బ్రష్ ద్వారా ఈ ఫ్లోని మనం కంట్రోల్ చేయొచ్చు. మనకి కావాల్సిన ఫ్లోలో ఇక్కడ సర్కిల్ ఉండాలి, ఈ ఫ్లో సర్కిల్ ఉండాలి. ఈ ఫ్లో అనేది చాలా ఇంపార్టెంట్ మెష్లో. ఈ విధంగా మనం మెష్ని కంట్రోల్ చేయడానికి ఈ జీ రీమెషర్ గైడ్ని ఉపయోగించి మనం ఒక ఫ్లో ప్యాటర్న్ అనేది మెషిన్కి అనేది మనం ఇస్తున్నాం. మెషిన్కి తెలీదు ఎలా పడితే అలా ఆ ఫ్లో అనేది తీసుకుంటుంది. ఈ గైడ్ లైన్ వల్ల కొంతవరకు ఆ మెషిన్ కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు మనం అప్లై చేసి చూద్దాం. జీ రీమెషర్ ఈ సర్కిల్ ఎందుకు క్రియేట్ చేయాలి, నోటి దగ్గర ఎందుకు సర్కిల్గా ఉండాలి, కళ్ళ దగ్గర ఎందుకు సర్కిల్గా ఉండాలి అనేది, ఎందుకంటే ఎక్కడైతే యానిమేషన్ ఉంటుందో అక్కడ ఫ్లో అనేది సర్కిల్గా ఉంటేనే యానిమేషన్ అనేది ఉంటుంది. కళ్ళ దగ్గర కళ్ళు అనేది ఐ బ్లింకింగ్ ఉంటుంది. సో మీరు చూసినట్లయితే ఈ నోటి దగ్గర ఇలా ఫ్లో వచ్చింది, కళ్ళ దగ్గర ఫ్లో వచ్చింది. బిఫోర్ ఎలా ఉందంటే స్ట్రైట్గా వెళ్ళిపోతుంది, ఇలా ఇలా వెళ్ళకూడదు, వాస్తవానికి ఇలా ఉండాలి. సో ఈ పర్పస్న మనకి రీజీ మెషిన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. సో ఈ బ్రష్ మీకు అర్థమైందని ఆశిస్తూ మరిన్ని వీడియోలు నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ వంతు సపోర్ట్ మాకు ఇవ్వండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.